ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వల్ల స్వర్గానికి శరీరంతో వెళ్లాలని కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చేయి, కానీ శరీరంతో స్వర్గానికి వెళ్లడం అనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంతకాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తర్వాతనే స్వర్గలోక ప్రవేశం. కాబట్టి శరీరంతో స్వర్గానికి వెళ్లటం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కొడుకుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. మా తండ్రి గారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్లలేరు, ఇది జరిగే పని కాదన్నారు ఆ నూరుగురు కొడుకులు. అయితే నేను వేరొక గురువును వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు. నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడు అవుతావని చెప్పించారు. మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలు ఇనుము ఆభరణాలయ్యాయి. జుట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనను చూసి ఆ మందిరంలోని వారు ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంలో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడు. వశిష్ఠుణ్ణి ఎలాగూ అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చేయలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరికను తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని కొడుకుల్ని పిలిచి, మీరు ఈ బ్రహ్మాండమంతా తిరిగి రండి, వశిష్ఠుడు చేయలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఈ యాగం చేయలేరు మేము రాము అంటే వాళ్ల వివరాలు తీసుకోండి అని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు. అలాగే మహోదయుడనే బ్రాహ్మడు కూడా రానన్నాడు. కాని ఆయన ఒక్క మాట అన్నాడు, అదేంటంటే యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చండాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సుల్ని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రానన్నాడని చెప్పారు. విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి కొడుకుల్ని మహోదయుణ్ణి మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళ్తారు, ఆ తరువాత 700 జన్మల పాటు శవమాంసం తిని బ్రతుకుతారు, ఆ తరువాత ముష్టికులన్న పేరుతో పుట్టి కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బ్రతుకుతారు, ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాల చేత ద్వేషింపబడి నిషాదుడై బ్రతుకుతాడని శపించాడు. అందరూ కలిసి యాగం మొదలు పెట్టారు. యాగగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవత రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపశ్శక్తితో త్రిశంకుణ్ణి పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి, అయ్యా త్రిశంక, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని తల్లక్రిందులుగా కిందికి పో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తల్లక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు. కిందికి పడిపోతూ ఆయన విశ్వామిత్రుని ప్రార్థించగా విశ్వామిత్రుడు మిగిలిన తపశ్శక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తఋషుల్ని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి దేవతలను కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు. మహానుభావ శాంతించు, ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేం, మీలాంటి వారు చేయవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపశ్శక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరమిచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. అలా పురాణాలలో త్రిశంకు స్వర్గం గురించి కథ చెప్పబడింది.